వెంకట కనిపెట్టి తర్వాత వరల్డ్ వ్యూస్ ఆర్గనైజేషన్ వారి ద్వారా వారి సౌజన్యము ప్లస్ శ్రీధర్ లాంటి వారు ఎంతో మంది కష్టపడితే ఇట్లాంటి సమావేశం జరుగుతుంది, ఇట్లాంటి డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, మనకు లబ్ధి చేకూరే అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఫర్దర్ ఇంకా ప్రొసీడ్ చేద్దాము. నా రిక్వెస్ట్ గడ్డం జగన్నాథం గారు సెక్రటరీ జనరల్ అఖిల భారత పద్మశాలి సంఘం వారు సమర్దేశించి ఒక నిమిషం మాట్లాడుతుంది. వరల్డ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన ఈ ఆసు పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షులు మన నమ్మాడి రంజన్ కుమార్ గారికి మరియు మన అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు నందలత స్వామి గారికి మరియు తెరాస నాయకులు పద్మశాలి అఖిల భారత పద్మశాలి నాయకులు ఇంజనీరింగ్ బోర్డు అధ్యక్షులు గారికి మరి భారతీయ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్నటి శ్రీధర్ గారికి మరి మన పద్మశ్రీ మల్లేశన్ గారికి అఖిల భారత మహిళా అధ్యక్షురాలు మనం దుషంతల గారికి ప్రొఫెసర్ వెంకటరాజు గారికి యాదగిరి గారికి మరియు ఉండపత్తిని గణపతి గారికి సుబ్బు సుధాకర్ గారికి ఇక్కడికి వచ్చేసిన అందరికీ పేరు పేరు నమస్కారాలు ధన్యవాదాలు. ఏదైతే మరి మన తెలంగాణ రాష్ట్రంలో పుట్టి మన కుల వృత్తిని మరవకుండా ఎక్కడి కూడా పనిగా పోయి మన వాళ్లకు సాయం చేస్తామని చెప్పి ముందుకొచ్చి దాపా అనే వ్యవస్థను ఉపరిగాలు స్థాపించి అక్కడికే కాకుండా ప్రపంచ నలుగుండల దశ దిశలు కూడా మన పద్మశాలల యొక్క ప్రతిష్ట పెరగాలని చెప్పి రివర్స్ రివర్స్ వరల్డ్ రివర్స్ ఆపరేషన్ పెట్టినటువంటి మన అంజన్ కుమార్ గారికి మరి వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మన కుల గురించి మన అఖిల భారతం కాకుండా అఖిల భారత సంఘమే కాకుండా వరల్డ్ రివర్స్ ఆపరేషన్ అనేది పెట్టడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఇందులో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వృత్తుల వాళ్ళని అన్ని వర్గాలను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు వారికి ఇంకొక ప్రముఖ వ్యక్తి మరి ఇందాక అందరు చెప్పినట్టు మన చిత్తకింది మల్లేశం గారు ఆసు మిషన్ కనుక్కొని 22 సంవత్సరాలు అయితే వారికి పద్మశ్రీ అవ్వడం కూడా జరిగింది. మరి ఈ ఆసు మిషన్ అనేది ఏదైతే మనం కుల వృత్తిలో ప్రధాన పాత్ర వహిస్తుంది, ఎందుకంటే మన వేజెస్ పెంచడానికి ముఖ్యంగా ఉపయోగించే పరికరం అంటే అది ఒక టెక్నాలజికల్ గా కొంత మార్పు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఇద్దరు వ్యక్తులు ఆసు వస్తే కానీ ఒక ముఖం నడిచేది కాదు, అసలు ఒక ఆసు మిషన్ ఉంటే కనీసం 10 ముఖాలు నడిచే వ్యవస్థకు నాంది పలికినటువంటి మన మల్లేశ్వర గారు కూడా ఈ సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ ఆసు మిషన్ అవసరం మన మన మొగ్గ చేనేత వాళ్లకు అవసరం ఉన్నటువంటి విషయాన్ని వెలికి తెచ్చినటువంటి మన శ్రీధర్ గారు కూడా ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా ఇందాక మాట్లాడుతూ మహాదేవ్పూర్ దగ్గర ఏదైతే పట్టు చేసే సంఘాల చేనేత వాళ్ళని మరి దత్త తీసుకుంటామని చెప్పారు. దీనికి నాంది మన ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు అక్కడ ఏదైతే మంచి ప్రాంతంలో వారు మొట్టమొదటిసారిగా ఒక సొసైటీ స్థాపించారు, ఆ చేనేత సొసైటీకి వారే 600 అధ్యక్షులు పివి నరసింహారావు గారు. అటువంటి పివి నరసింహారావు గారు స్థాపించినటువంటి సంస్థ ఈరోజు అక్కడ నిర్వహించలేదు. అక్కడ ముఖ్యంగా పట్టు పురుగు అనేది ఈ మోతుకు చెట్లు మోటుగా ప్రదేశం మనం విస్తరా కూడతాం అట్లాంటి వనమే పెట్టింది ఆయన ఆ రోజులలో ఆ మొత్తాన్ని మొత్తం ఆ ఏరియా అంతా పెట్టి మహాదేవ్పూర్ ఏరియా అంతా పెట్టి ఆ మరి పట్టు ఉత్పత్తి చేయడం జరిగింది. మరి వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి మరి వారికి చేతులు రాజుగా ఉన్నందుకు వారికి కూడా ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా మన చేనేత వృత్తి మీద ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టీ వేసిందో దానికి వ్యతిరేకంగా ఈరోజే పెద్దలు అఖిల భారత పద్మశాల సంఘం అధ్యక్షులు అందరస్వామి గారు మరి నేను వెంకట నేత గారు రాహుల్ గాంధీ గారితో 15 నిమిషాలు పాదయాత్ర పాల్గొని ఇక్కడికి రావడం జరిగింది. పొద్దున 7 గంటల నుంచి 7:10 వరకు పాదయాత్రలో పాల్గొని వారు కూడా విన్నపించడం జరిగింది. ఏంటంటే మరి జిఎస్టీ తొలగిస్తే మా చేనేత వాళ్ళకు చేదోడు బాధంగా ఉన్నది అని చెప్పడం జరిగింది. వారు దానికి
సముఖంగా మరి సహకరిస్తానని చెప్పిండు. మరి ఇంకా ముఖ్యంగా చేనేత మీద మాట్లాడాలంటే సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా మహిళల కష్టాలు నేను దగ్గర నుండి చూసిన ఏంటంటే, నేను 2005లో చైర్మన్ చేసినప్పుడు సంఘాలలో పోతే ఈ నాటకం చుట్టడం కానివ్వండి, లేక ఇతర ఇప్పుడు ఈ ఆసు పని కానివ్వండి, డైకి వర్క్ కానీ, ఇందులో పనిచేసే వాళ్లకు ఆ రోజు 500-1000 రూపాయలు కూలి వచ్చేది. ఇప్పుడు కూడా 2500 నుంచి 3000 కంటే కూలి ఎక్కువ వస్తలేదు. కరెక్టే కదా మళ్ళీ చూడండి, ఇప్పుడు లేడీస్ పనిచేసే వాళ్ళకు మా మగాళ్ళ పనిచేసే వాళ్ళకి 2000 కంటే ఎక్కువ రాదు వాళ్ళకి ఆదాయం. అయినా ఆ వృత్తిలో ఉండే వాళ్ళ కుటుంబాలను దాటుకుంటారు, పిల్లలు తెలుసు సాగిస్తున్నారు. అంటే మహిళల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చిందంటే దీన్ని ఆశించింది మహిళలు చేసే పని ప్రత్యేకంగా. కాబట్టి ఇందులో మరి ఇందాక శ్రీధర్ గారు మాట్లాడుతూ మన ఎమ్మెల్సీ రమణ గారు వారి ప్రోత్సాహం తోటి ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందించిందని చెప్పడం జరిగింది. వారికి కూడా ఈ సభ ముఖంగా ప్రత్యేక దినాలు చేస్తూ ప్రభుత్వానికి కూడా ఇక్కడ వారికి సహాయం అందించింది. ఇక ముందు ముందు కూడా ఇందాక మలేషియా గారు కోరుకున్నట్లు ప్రతి వారికి కూడా ప్రతి చేత ముఖాన్ని ఒక ఆశించి ఉండేటట్టుగా ప్రభుత్వం సహకరించాలని, అదేవిధంగా మా WWO-World కూడా సహకరించాలని చెప్పి సభ ముఖాన్ని కోరుకుంటున్నా. ముఖ్యంగా మరి ఇది ఒక చేనేతలో మన ఒక పాత అయినా మన వాళ్ళు ఇప్పుడు వృత్తిలో తక్కువ ఉండి ఎక్కువ మట్టుకు ఇతర వ్యాపకాలలోనే మన కుటుంబాలను పోషించుకుంటారు. కాబట్టి మనం ప్రధానంగా విద్య మీద దృష్టి పెట్టి మనం అంత సహాయం సహకారాలు విద్యార్థికి అందిస్తే ఇప్పుడు వేరే ఏ విధంగానైతే మన కర్ణాటక అధ్యక్ష గారు అమెరికాకు పోయి మరి డాలర్ సంపాదించడం జరుగుతుంది. ఆ విధంగా మన రాబోయే తరం కూడా డాలర్ సంపాదించాలంటే మనము నేనైతే మోమాటలు ఏమన్నా చెప్తాను, వృత్తి విడిసిన వాళ్ళు బాగుపడ్డారు, వృత్తి వాళ్ళు ఎవ్వరు కూడా బాగుపడలేదు. వృత్తి విడిసిపెట్టి వేసరి పని చేసుకున్నాడు బాగుపడ్డాడు, ప్లంబర్ పని చేసుకుని బాగుపడ్డాడు, మన ఏమంటారు ఏ టైలరింగ్ పని చేసుకున్నాడు కూడా బాగుపడ్డాడు, కానీ వృత్తిలో వరకు బాగుపడలేదు. మరి దీనికి ఏ శాపం ఉన్నదో ఏ దేవుడు శాపం పెట్టాడో తెలియదు. కానీ ఇప్పుడైతే టెక్నాలజీ పరంగా చాలా మార్పులు వచ్చినాయి. ఎప్పుడైతే 18వ శతాబ్దంలో మొట్టమొదటిసారి దారాన్ని యంత్రం మీద తయారు చేసిన తర్వాత ఈయన వడకడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉండలేదు. ఇందాక మన శ్రీధర్ చెప్పిడు అది పట్టుపూలు నుంచి దారం చేసిన కాబట్టి అక్కడ ఒకటి ఉంది, పొందూరులో ఒకటి ఉంది, పొందూరు శ్రీకాకుళం పొందూరులో ఇప్పటికి కూడా దారం వేసి బట్టలు తయారు చేస్తారు. ఇంకా ఇది మనం ఎక్కడ కూడా దారాన్ని స్పిన్నింగ్లో దారా దారం వస్తుంది తప్ప ఆయన చేతి గురించి చేతిగా రాదు. అంటే టెక్నాలజీ మారింది. ఈ టెక్నాలజీ మారిన తరంలో మనం ఈ వృత్తి మీద బతకడం చాలా కష్టం, అది అసాధ్యం కూడా. నేనంటే అసాధ్యం కూడా ఏదో ఏదో ఇప్పుడు అంటే మీరు అనొచ్చు కాస్ట్లీ వెరైటీస్, కాస్ట్లీ వెరైటీస్కి ఎవరి సహకారం వస్తున్నది. ఆ పర్యేషకులు ఆటోమేటిక్గా బతుకుతాడు, వాళ్ళకు 20 నుంచి 30,000 రూపాయలు ఈజీగా సంపాదిస్తారు. ఇప్పుడు పూజంపల్లి ఇక్కది కానివ్వండి, పైతారు వెరైటీస్ కానివ్వండి, ఉప్పాడ వెరైటీస్ కానీ, గద్వాల కానీ, మంగళగిరి కానీ, బందర్ సారీస్ వేసుకోండి, వాళ్ళు ఎవరికి కూడా ఎవరి సహాయం అవసరం లేదు. నేను ఉప్పాడలో 3000 రూపాయలు చేసిన రోజు ప్రతి ఇంటికి పోసుకోలేదు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. నేను అడిగిన మనకి ఈ వృత్తిలో ఎందుకు పనిచేస్తుంది, ఇంటికాడంగా 30-40 రూపాయలు సంపాదించిన బయటికి పోయి ఏం చేయమంటారు సార్ అని అడిగిన వాళ్ళు. వేరే ఊరికి పోయి వేరే ఊరిలో ఇంటికి రా తీసుకొని కుటుంబాన్ని విడిచిపెట్టి పోయి ఎందుకు ఉండాలని ఎక్కడ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఏదైతే ఇప్పుడు కళల కింద మనం పరిగణిస్తున్నామో ఆ వృత్తికి అసలు దోగ లేదు. ఎవరైనా నేర్చుకుంటే ఆ పని నేర్చుకోదు. ఈ మామూలుగా నేర్చుకోవడం అనేది నా దృష్టిలో అయితే ఉందా, మరి మిగతా సమాజం దృష్టిలో ఏ విధంగా ఉందా మనం నేను ఆలోచించలేదు. ఎక్కడికి పోయినా ఎప్పుడు పోయినా మనం చెప్పుకునే బాధ ఏంటంటే మేము వృత్తులున్నాం సార్ మా పిండికి సరిపోదు లేదు, మేము వృత్తులున్నాం సార్ మా పిండికి సరిపోదు, ఇదే బాధ చెప్తున్నాం తప్ప ఈ బాధని ఏ ప్రభుత్వం కానీ ఏ రాజకీయ పక్షం కానీ పట్టించుకోలేదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇవాళ మనకి ఇవాళ మన బడ్జెట్ స్వాగతం వచ్చినప్పుడు ఎంత ఉన్నది ఇవ్వాలి, ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే మన జీవితాలు ఎక్కడ తెలుసుకుంది, ఆ రోజు ఎంతమంది మృతులు ఉన్నారు, ఈ రోజు ఎంతమంది మృతులు ఉన్నారు కంపేర్ చేసుకున్నా. మేము కేటీఆర్ గారి సమావేశంలో పాల్గొనగలిగింది మనీ కూడా ఆయన చెప్తున్నాడు 19,000 మందికి మేము జియో ట్యాగ్ చేసినాం. అంటే మన మొత్తం తెలంగాణ బట్టి 19,000 మంది అని అర్థం, 19,000 పొందాలంటే ఆయన స్వయంగా చెప్పింది 19,000 వాళ్ళకి జియో ట్యాగ్ ఇచ్చినాము అని చెప్పడం జరిగింది. అంటే జియో ట్యాగ్ పెట్టింది 19,000 పొందాలి మీద సరే ఒక్కొక్క మొక్కలు సంవత్సరానికి 2 లక్షల టర్న్ ఓవర్ చేసినట్లయితే మన మొత్తం టర్న్ ఓవర్ ఎంత 340 కోట్ల కంటే ఎక్కువ ఉండేది. అంటే ఇప్పుడు వాళ్ళు చేసేదంతా మామూలు చేసి చేరేదని చెప్తారు.
ఇప్పుడు ఆయన 380 కోట్ల రూపాయలు ఏదైతే సెక్సీలలో భక్తం చెల్లిస్తుందో అవన్నీ పవన్ చేనేత కాదని ఇక్కడ మనకు చెప్పేది ఏంటంటే నేత ముద్రిస్తున్నాం కదా, నేత ముద్రిస్తున్నాం అని చెప్తున్నాం. యాక్చువల్ గా చూస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి 120 కోట్లే రాజీవ్ విద్యా మిషన్ స్కూల్ ఫిల్ బట్టలు ఇస్తున్నారో ఒక్కటే మనం పొందాలంటే వేసుకుని తప్ప తింటుంది ఏ బుద్ధిలో లేదు. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీ పిల్లలకి బుద్ధిలో రానియకుండా బయటికి పంపడం మంచిదని మీకు తెలియజేసుకుంటూ మరొకసారి మరి ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని మన అంజన్ కుమార్ గారు తీసుకుని దీన్ని మరి రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా మన వాళ్ళందరికీ ఆత్మ సహాయం అందించే విధంగా ఏర్పాటు చేయాలని కోరుకునే అవకాశం ఎంతటి ధన్యవాదం. I'm gonna be a little bit of a